ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది యువత ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఈ మత్తు పదార్థాలలో ముఖ్యంగా బానిస అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యొక్క సొసైటీ. ఈ సొసైటీలో ఉండే మన వాతావరణం కానీ, మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న మీడియా మాధ్యమాలు అంటే ప్రసార మాధ్యమాలు కానీ వ్యక్తులపైన చాలా ఇవి ప్రభావితం చేస్తున్నాయి. సో ఈ ప్రభావితం చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన యొక్క ఆధునిక లైఫ్ స్టైల్ని ఫాలో కావడం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఈ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో ఒత్తిడి గురయ్యి మన మత్తు పదార్థాలకు ఆశ్రయిస్తున్నారు. సో అందులో విపరీతమైన ఆరోగ్య పరిణామాలు ముఖ్యంగా ఏంటంటే ఈ స్మోకింగ్ కానీ లేకపోతే ఈ పొగాకు నుంచి వచ్చే పదార్థాల వలన చాలామంది నష్టపోతున్నారు. మనము ఈ గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటున్నట్లయితే చాలామంది రైతులు కానీ లేకపోతే ఈ కార్మికులు కానీ లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దైనందిన జీవితంలో మన ఫుడ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈ మత్తు పదార్థాల్లో ఈ సిగరెట్ కానీ బీడీకి కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతున్నది. కొందరు తంబాకు నమలడం జరుగుతున్నది. సో దీనివల్ల ఏంటంటే ఈ తంబాకు అనేది మన శరీరం పైన దుష్ప్రభావం కలిగించి రకరకాల మానసిక వ్యాధులతో పాటు క్యాన్సర్కు దారితీస్తున్నది. సో మన ప్రభుత్వం అనేది ఎంత అవగాహన అని కల్పించినా కానీ సినిమా థియేటర్ల నుండి మన బయట పరిసరాల్లో కూడా ఈ పొగాకు వలన ఆరోగ్యానికి హానికరమని గవర్నమెంట్ చెప్పినా కానీ దానిపైన ప్రమాదకరమైన క్యాన్సర్ బొమ్మలు ముద్రించినా కానీ ఇది విషపూరితమైనదని చెప్పినా కానీ కొందరు దానికి బానిస అయిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నారు. సో కాబట్టి ఈ పొగాకు అలవాట్ల వలన కలిగే దుష్పరిణామాల నుంచి బయటపడాలంటే మీరు అసలు పొగాకు అంటే ఏంటి, పొగాకు ఎందుకు బానిస అవుతున్నారు, ఈ పొగాకు వలన కలిగే దుష్పరిణామాలు ఏంటి, దీనికి చికిత్సా మార్గాలు ఏంటి, తర్వాత కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని తెలిసినట్లయితే మనం ఎంతో కొంత మన ప్రపంచవ్యాప్తంగా ఈ పొగాకు సంబంధించిన మరణాలను మనం కాపాడడానికి పొగాకు సంబంధించిన మరణాలను తగ్గించడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే దాదాపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం దాదాపు మన ఇండియాలో 10 లక్షల ప్రతి ఏట 10 లక్షల మంది ఈ పొగాకు ఉత్పత్తుల వలన మరణిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఈ క్యాన్సర్స్ కరగడం వలన వాళ్ళ జీవనోపాధి కోల్పోతున్నారు. సో ఇప్పుడు ఈ విష సంస్కృతి అనేది ఏంటంటే ముఖ్యంగా యువతలలో యువతి యువకులలో చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలలో కొందరు సెలబ్రిటీస్లు ఈ మత్తు పదార్థాలు కానీ తర్వాత ఈ స్మోకింగ్ కానీ తర్వాత హుక్కా కానీ ఇలాంటి కొన్ని కల్చర్కి అలవాటు పడిపోయి వాళ్ళని చూసి యువత కూడా ప్రభావితమయ్యి మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ఈ పొగాకు ఉత్పత్తులలో ఉండే ఒక నికోటిన్ అనే ఆల్కహాలైడ్ మనిషిని అలవాటుగా మార్చడానికి కారకమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే పొగాకు కానీ ఉదాహరణకి ఏంటంటే సిగరెట్ స్మోకింగ్ లేదా బీడీయో కానీ లేదా తంబాకు తినడము కానీ సరదాగా అలవాటైతుంది. ఎందుకంటే మేము రకరకాల చాలామందిని చూస్తున్నాం. ఎందుకు ఎలా అలవాటైందంటే వాళ్ళ పక్కన ఫ్రెండ్ కానీ లేకపోతే వాళ్ళ తాతయ్య కానీ వాళ్ళ ఫాదర్ కానీ తాగుతున్నప్పుడు రింగు రింగుల పొగలు తీస్తున్నప్పుడు మనం ఎందుకు తీయకూడదు అనేది ఒక సరదాగా స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల మెల్లిమెల్లిగా ఈ స్మోకింగ్ బానిస అయిపోతున్నారు. ఇంకా విద్యార్థులు అయితే పరీక్ష ఒత్తిడి సమయంలో ఎందుకంటే నిద్ర వస్తుందని లేకపోతే టెన్షన్ వస్తుందని ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పడం, నువ్వు సిగరెట్ తాగితే కానీ లేకపోతే ఈ బీడీలు తాగితే కానీ నీ టెన్షన్ తగ్గుతుందని చెప్పడం, దానివల్ల ఏమవుతుందంటే యువత కూడా ఈ మత్తు పదార్థాలకు ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తులకు బానిస అవుతున్నారు. కొందరైతే ఈ పొగాకు ఉత్పత్తులు ముఖ్యంగా గుట్కా కానీ జర్దా కానీ తర్వాత ఇంకా హుక్కా కానీ ఇవి తీసుకుంటే నువ్వు నీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఈ పని తొందరగా చేస్తావని ఆ ఒక అపనమ్మకంతో దీనికి మెల్లిమెల్లిగా బానిస అయిపోతున్నారు. ముఖ్యంగా కార్మికులు కూడా, ఎందుకంటే పనిచేసే స్థలాల్లో కార్మికులు కానీ లేకపోతే డ్రైవర్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పొగాకు పదార్థాలు తీసుకోవడం వలన, తంబాకు నమ్మడం వల్ల కానీ, గుట్కా నమ్మడం వల్ల కానీ, సిగరెట్ తీసుకోవడం వల్ల కానీ వాళ్ళ యొక్క మెదడు యొక్క స్పీడ్ అనేది పెరుగుతుందనే ఒక అపనమ్మకం వలన వాళ్ళు దీనికి బానిసవుతున్నారు. ముఖ్యంగా ఈ పొగాకు సంబంధిత పదార్థాలు ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉండే ఈ నికోటిన్ అనే ఆల్కహాలైడ్ మనకు మన నాడీ వ్యవస్థ పైన ప్రభావితం చూపి ఈ మెదడులో కొన్ని రకాల రసాయనాలు ముఖ్యంగా డోపమైన రసాయనాలు విడుదల కావడం వల్ల వాళ్ళు కొందరు హుషారుగా ఫీల్ అయిపోయి ఆ కిక్కుని మళ్ళీ మళ్ళీ పొందే ప్రయత్నంలో ఈ పొగాకు పదార్థాలకు బానిసవుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే సిగరెట్ ఒక పఫ్ తీసుకోమని చెడు స్నేహితులు కొందరు ప్రభావితం చేయడం వల్ల
అప్పుడే తెలిసి తెలియని వయసులో ఉన్న యుక్త వయసులో ఏంటంటే దాన్ని సిగరెట్ తీసుకోవడం, సిగరెట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు కొద్దిగా యాక్టివ్నెస్ అనిపించి ఇది మళ్ళీ మళ్ళీ మనం ఆ ఫీలింగ్ అనేది పొందే ప్రయత్నంలో సిగరెట్ కానీ లేకపోతే ఈ గుట్కాలకు కానీ బానిస అయిపోతున్నారు. సో ఇది తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆ మెదడులో ఆ డోపమైన్ విడుదల కావడం వలన ఆ కిక్ కోసం చాలామంది యువత దీన్ని ఆశ్రయిస్తున్నారు. సో ఇదే మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే టాలరెన్స్, అంటే ఫస్ట్ ఒక సిగరెట్ తీసుకునే వాళ్ళు రెండోసారి ఆ ఫీలింగ్ కోసం మళ్ళీ రావడానికి ఏంటంటే ఇంకో సిగరెట్ తీసుకోవడం, అలా తీసుకుంటూ తీసుకుంటూ పోయి డైలీ సిగరెట్ మోతాదు పెంచుకుంటూ పోయి వాళ్ళు ఆ సిగరెట్ లేనిదే ఉండలేని పరిస్థితి ఏర్పడడం, వాళ్ళకు ఒక యాంగ్జైటీ ఆందోళన అది లేకపోతే ఆందోళన రావడము, నిద్ర పట్టకపోవడము, తర్వాత ఆకలి సరిగా వేయకపోవడము, తర్వాత కొందరు ఏంటంటే టాయిలెట్ రావట్లేదని, తర్వాత వివిధ కారణాలతో వాళ్ళు ఏంటంటే దానికి బానిస అయిపోతున్నారు. సో దీని వలన మనకు చాలా దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సిగరెట్ తీసుకోవడం వల్ల రకరకాల ఇందులో కొన్ని వేల రకాల విష పదార్థాలు అనేవి ఉంటున్నాయి. ఆ విష పదార్థాలు ఏంటంటే మన శరీరంలోకి వెళ్ళి మన ఊపిరితిత్తులను మరియు వాయునాళాలను డ్యామేజ్ చేసి మన ఆక్సిజన్ కెపాసిటీని తగ్గిస్తున్నాయి. తర్వాత దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఈ బ్రాంకోలైటిస్ కానీ తర్వాత క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజెస్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. అంతేకాకుండా సిగరెట్ని ఎక్కువ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన రక్తం పైన, ముఖ్యంగా రక్త కణాలు కానీ రక్తం పైన ఈ దుష్ప్రభావం చూపించడం ద్వారా ముఖ్యంగా రక్తనాళాల్లో ఈ అథెరోస్క్లెరోసిస్ అనే ఒక జబ్బు వచ్చి గుండెకు రక్త సరఫరా తగ్గడం, తర్వాత మన బ్రెయిన్కు రక్త సరఫరా తగ్గడము, వివిధ కాళ్ళు నడుస్తుంటే వాళ్ళకు అక్కడ రక్త సరఫరా లేక కాళ్ళు తిమిళ్ళు పట్టినట్టు అనిపించడము, దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే నడవలేకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొద్దిగా మన కాళ్ళకు ముఖ్యంగా ఈ లెగ్స్కి రక్త సరఫరా సరి కాక అక్కడ కాళ్ళకు నెక్రోసిస్ అనే వ్యాధి రావడము, తర్వాత అంతేకాకుండా ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అనే సమస్య ద్వారా వాళ్ళు కొద్ది దూరం నడిచినా కానీ వాళ్ళ కాళ్ళు పట్టేసినట్టు అనిపించడము, తిమిళ్ళుగా రావడం అనేది జరుగుతున్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మన బాడీ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సెక్స్ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఎవరైతే ఈ మా పొగాకు సంబంధించిన పదార్థాలు తీసుకున్న వాళ్ళలో ఈ శీఘ్రస్కలనం ప్రీమ్యాచర్ ఎజాక్యులేషన్ అనే దా వ్యాధితో బాధపడుతున్నారు. తర్వాత ఈ తీవ్రంగా తీసుకునే వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్యలు రావడము, తర్వాత ఈ సెక్షువల్గా వాళ్ళ కౌంట్ తగ్గిపోవడం అనేది జరుగుతున్నది. అంతేకాకుండా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, రాత్రి ఈ మానసిక సమస్యలు రావడము, తర్వాత రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడము, తర్వాత కొందరు ఏంటంటే రాత్రి భోజనం చేసిన తర్వాత సిగరెట్ తీసుకోవడం వలన అది మన యొక్క మెదడు పైన ప్రభావం చూపి నిద్ర వ్యవస్థకు భంగం కలిగించడం ద్వారా వాళ్ళు రాత్రి అంతా నిద్ర సరిగ్గా పోకపోవడము, పొద్దున్న లేచిన తర్వాత కోపము, చికాకు రావడము, తర్వాత వీళ్ళలో ఏంటంటే మానసిక సమస్యలు ముఖ్యంగా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ అనేది తొందరగా రావడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ దీనికి బానిసైన వాళ్ళు ఏంటంటే మానుకోలేకపోవడం, అంటే ఎలా మానాలి, ఎక్కడ మానేసి ట్రీట్మెంట్ ఉంటుందని చాలామందికి అవగాహన లేదు. ఈ అవగాహన లేకపోవడం రాహిత్యం వల్ల ఏమవుతుందంటే చాలామంది వాళ్ళు రకరకాల డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్, అంటే కొందరు ఏంటంటే నాటు మందులని, కొందరు తెలిసి తెలియని వైద్యాన్ని తీసుకుంటున్నారు, దీనివల్ల నష్టపోతున్నారు. సో దీనికి ఇప్పుడు అధునాతనమైన డిఅడిక్షన్ అనే వైద్యం అనేది రావడం జరిగింది. ఎవరైతే ఈ సిగరెట్ కానీ, గుట్కా కానీ, గంజాయి కానీ, తర్వాత కైని, యుక్క ఇలాంటి బానిసైన వాళ్ళకు, ఆల్కహాల్ కానీ ఇలాంటి బానిసైన వాళ్ళకి ఏంటంటే అధునాతనమైన డిఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ అనే వైద్యం అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ వైద్యం తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ సిగరెట్ కానీ ఈ పొగాకు సంబంధించిన పదార్థాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంది. వాళ్ళకు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు ఎంత మోతాదులో ఈ సిగరెట్ తీసుకుంటున్నారో దానికి కొన్ని రకాల చూయింగ్ గమ్స్ కానీ లేకపోతే చప్పరించి బిల్లలు కానీ, తర్వాత కొన్ని వాళ్ళని రకాల ఇబుప్రోపియాన్ అనే ఒక మందు ఉంటుంది, అది ఇవ్వడం ద్వారా ఏమవుతుంటే వాళ్ళకి సిగరెట్ తాగినంత ఫీలింగ్ రావడం జరుగుతుంది. తర్వాత యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ సిగరెట్ పైన దృష్టి అనేది తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు అధునాతన వైద్య విధానంలో ప్యాచెస్ కూడా రావడం జరిగింది. ఎవరైతే సిగరెట్, ఈ చూయింగ్ గమ్స్ కానీ తర్వాత చప్పరించే పిల్లలు ఇబ్బంది అనిపిస్తుంటే వాళ్ళకు ప్యాచెస్ కూడా రావడం జరిగింది మార్కెట్లో. జస్ట్ వాళ్ళు తాగిన మోతాదు బట్టి వాళ్ళకు ఎన్ని మిల్లీగ్రామ్స్ అని ప్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాచ్ ఏంటంటే మన శరీరం ద్వారా అబ్జర్బ్ అయ్యి వాళ్ళకు సిగరెట్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. తర్వాత కొన్ని రకాల ఇప్పుడు మంత్లీ డోసెస్ కూడా రావడం జరిగింది, కొన్ని స్ప్రేస్ కూడా రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు
ఎవరైతే ఈ సిగరెట్ కానీ బీడీ కానీ గుట్కా జర్ద అలవాటు ఉన్న వాళ్లకు అధునాతనమైన వైద్య విధానం ద్వారా పూర్తిగా మాన్యవించడానికి అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం పెంచుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళ యొక్క నష్టాన్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కుటుంబ సంబంధాలు ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ మధ్యలో తగాదాలు తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ యువకులలో ఈ వీరకణాల సమస్య కూడా మనము ఈ సిగరెట్స్ మానివేయడం ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఇప్పటికైనా కానీ యువత చాలామంది తెలిసి తెలియక పొగాకు సంబంధించిన పదార్థాల ద్వారా క్యాన్సర్ గురవుతున్నారు, వాళ్ళ నిండు జీవితాన్ని నష్టపోతున్నారు. సో కాబట్టి ఇప్పటికైనా కానీ మన యువత మేల్కొని ఈ డిఅడిక్షన్ మరియు డీటాక్సిఫికేషన్ వైద్యం ద్వారా ఈ చికిత్స తీసుకొని ఈ పొగాకు పదార్థాల నుంచి దూరంగా ఉండండి. సో ఈ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.